నమస్కారం అండి అందరికీ. ఇక ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ వాళ్ళకి బుక్స్ అన్ని వచ్చేసాయి, సో అందరూ తీసుకోవడం మొదలెట్టారు. మీటింగ్లో రండి, లాగిన్ అయ్యి వచ్చండి. మీరు కూడా రండి. ఇవన్నీ ఈ బుక్స్ అన్ని కూడా రాదే ఎలా చాలా రాదు, అది వెల్ ట్యూషన్ డాక్యుమెంటెడ్ వెల్ వస్తుంది. రీసెర్చ్డ్ డాక్యుమెంట్స్ చక్కగా నీట్ గా తయారు చేసి పెట్టారు. ఇంగ్లీష్ లో అర్థమైన వాళ్ళకి ఇంకా వేరే ఏ పుస్తకం కొనుక్కోకర్లేదు. ఒక విధంగా చెప్పాలంటే పరీక్షల వరకు లేదండి, మేము లోతుగా అధ్యయనం చేయదలుచుకున్న ఈ సబ్జెక్ట్ అంటే డిఫరెంట్ స్టోరీ, వేరే బుక్స్ కొనుక్కోవాల్సిన అవసరం రావచ్చు. తెలుగులో మాకు అర్థం కావాలి అని అన్నట్లయితే మాత్రం వేరే బుక్స్ కొనుక్కోవాలి. ఈ తెలుగు బుక్స్ సాంస్క్రిట్ అకాడమీ వాళ్ళు ఫస్ట్ ఇయర్ కి సెకండ్ ఇయర్ కి కావాల్సిన అన్ని బుక్స్ కూడా సిలబస్ వరకు సెట్ చేసి పుస్తకాలు పబ్లిష్ చేశారు సాంస్క్రిట్ అకాడమీ. ఇది ఎక్కడ ఉంది? ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ వెనకాల ఉంది. అలాగే అదే ఉస్మానియా యూనివర్సిటీలో ఇటు ఎన్సీసీ గేట్ దగ్గరకు వస్తే ప్రొఫెసర్ రాములు గారు ఉంటారు అక్కడ, అది సురభారతి అంటారు. ఈ సురభారతిలో కూడా వాళ్ళు పబ్లిష్ చేశారు, రాములు గారు రాశారు అద్భుతమైన నోట్స్లు మళ్ళీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి, అవి అవైలబుల్ ఉన్నాయి. అవి తీసుకోవటం ఒకటి. ఈ రెండు పుస్తకాలు కూడా వన్ స్పాట్ లో కావాలి అనుకుంటే గోపాల్ పబ్లికేషన్ అని చెప్పి కాచిగూడ చౌరస్తాలో ఉంది, వాళ్ళ దగ్గర దొరుకుతాయి. లేదంటే సంస్కృత భాషా ప్రచార సమితి, ఇది ఎక్కడుంది? విరించి హాస్పిటల్ పక్కనుంది మన బంజారాహిల్స్ లో. ఆ విరించి హాస్పిటల్ ఆనుకున్న రోడ్లో లోపలికి వెళ్ళి ఫస్ట్ లెఫ్ట్ కి తిరిగితే ఆ మూల మీద ఉన్న బిల్డింగ్ లోనే ఉంటుంది, అక్కడ అరుణ్ కుమార్ అని ఉంటాడు. వాళ్ళ దగ్గర కూడా ఈ పుస్తకాలన్నీ దొరుకుతాయి, అంటే సర్వభారతి కానీ లేకపోతే సాంస్క్రిట్ అకాడమీ కానీ వాళ్ళ పబ్లికేషన్స్ కొన్ని ఉన్నాయి. సో ఇవి బుక్స్ అవైలబుల్ అయ్యే ప్లేసులు, మీ కన్వీనియన్స్ ప్రకారం ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. ఇప్పుడు తర్క భాష ఉంది, తర్క భాష నేను పెన్నా మధుసూదన్ గారికి ఫాలో అవుతా, రాములు గారిది ఉంది, కనుక రెండు పుస్తకాలు తర్క భాషకి అవైలబిలిటీ ఉన్నాయి. కొనుక్కునే వాళ్ళు రెండు చూసుకుని మీకు అడాప్టబిలిటీ ఏది బాగుంది ఆ చూసి కొనుక్కోండి, అది మీ ఛాయిస్. ఇది బాగుంది ఇది బాగాలేదని లేదండి, ఎందుకంటే రెండు కూడా రాసిన వాళ్ళు ప్రొఫెసర్సే, అనుభవం ఉన్న వాళ్ళే, మంచి టీచర్. అదేనండి, అదే అదే సత్యనారాయణ గారు. కనుక మీరు ఏది కొనుక్కున్నా దిగులు లేదు, దట్ ఈజ్ వన్ పార్ట్. ఇక తర్వాత నిన్నటి మన లాస్ట్ అకేషన్ లో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎలా చదువుకోవాలి అనే విషయం మీద ఒక ఇన్స్ట్రక్షన్ లాంటిది చెప్పుకున్నాం. ఆ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే లాస్ట్ టైం చెప్పాము, మన మన వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, ఫస్ట్ ఇయర్ వాట్సాప్ గ్రూప్ ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్ లో డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇచ్చా, ఆ లింక్ కొత్తగా వచ్చిన వాళ్ళు రాబోతున్న వాళ్ళు కూడా ఆ ఒక్కసారి ఆ లింక్ క్లిక్ చేస్తే కంటెంట్ ఎలా చదువుకోవచ్చు, ఎలా చదువుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అనే విషయం చాలా క్లియర్ గా రికార్డ్ చేసి పెట్టాం కన్వీనియన్స్ కోసం అని. అంటే ప్రతిసారి కొత్త వాళ్ళకి మళ్ళీ చెప్పడం కష్టం కదా అని ఒకటి చెప్పచ్చు ఒకటి మర్చిపోవచ్చు, కానీ ఒకసారి కాంప్రహెన్సివ్ గా చెప్పేశాను. అందులో ఒక్కసారి ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ పుస్తకాలు ఇచ్చేశారు కాబట్టి సెకండ్ ఇయర్ వరకు, అంటే లాస్ట్ ఇయర్ ఇయర్ వైజ్ వాళ్ళకి సెకండ్ ఇయర్ వాళ్ళకి కాంటాక్ట్ క్లాసులు కూడా అయిపోయినాయి కాబట్టి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకు కూడా ఏ క్షణంలో అయినా కాంటాక్ట్ క్లాసులు పెట్టే అవకాశం ఉన్నది. సో మీ కాంటాక్ట్ క్లాసులు ఎట్ ది ఎర్లియస్ట్ ఉండే అవకాశమే ఉన్నది. ఇది రిలయబుల్ సోర్సెస్ నుంచి నేను విన్న మాట. ఒకటి, దయచేసి దయచేసి పరీక్షలు అనే దాని గురించి ఎవరు భయపడకండి. పరీక్షలు మనకి భయము కాదు, ఎందుకంటే
మనం చదువుకునే మెథడాలజీ ఏంటంటే పరీక్షల కోసం చదవట్లేదు. ఉన్నటువంటి ఇది భారతీయ విజ్ఞానానికి సంబంధించిన అనేక అంశాలు మనకి పరిచయం చేసే విధంగా సిలబస్ డిజైన్ అయింది కాబట్టి వాటిని ఆ పరిచయంలో ఎంతవరకు వీలైతే అంత మనము కాంప్రహెన్సివ్గా ఇది ఇందులో ఉన్నదిట అని తెలుసుకునే ప్రయత్నాన్ని చేస్తున్నాం. కనుక వన్స్ మనకు కాంప్రహెన్సివ్గా దాని నాలెడ్జ్ వచ్చిన తర్వాత పరీక్ష ఎక్కడి నుంచి అడిగినా మీరు రాయగలుగుతారు. కనుక దాని గురించి అసలు దిగులు పడవద్దు, పరీక్షల గురించి మాట్లాడుకోవద్దు, అందరూ పాస్ అవుతారు. ఇంకోటి మీరు గమనించినట్లయితే మీకు ఇచ్చిన ఈ స్టడీ మెటీరియల్లో నాకు ఎక్కడా కూడా మోడల్ క్వశ్చన్ పేపర్ అనేది కనపడలేదు. ఇందులో మోడల్ క్వశ్చన్ పేపర్ ఏమీ ఇవ్వలే. మరి శిశుపాల వదన చూశాను నిన్న, ఇందులో డైరెక్ట్ గా వ్యవహరించారు కానీ మోడల్ క్వశ్చన్ పేపర్ ఇవ్వలే. అంటే బహుశా దీని మీద ఎలాంటి పేపర్ డిజైన్ చేయాలని ఇంకా బహుశా వాళ్ళు నిర్ణయం చేస్తూ ఉండుంటారు. సో లెట్ అస్ నాట్ వరీ అబౌట్ ది మోడల్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ ఆల్సో, కంటెంట్ ని నేర్చుకుందాం. ఇక ఫస్ట్ పేపర్ గురించి గ్రామరు, రెండో పేపర్లో గ్రామర్ ఉంది మీకు. ఆ గ్రామర్ ని ఏప్రిల్ 1 తర్వాత చదువుకోవటం మొదలు పెడతాం. కారణం ఏంటంటే 31 మార్చి వరకు వాళ్ళు ఎన్రోల్మెంట్స్ ఉన్నాయని చెప్పారు. కనుక ఆఖరిగా వచ్చిన వాళ్ళు కూడా మిస్ కాకూడదు, అందుకని 1 ఏప్రిల్ నుంచే చెప్పుకుంటాం. టైం సరిపోతుంది, దాన్ని నాకు వదిలేయండి, టైం గురించి నాకు వదిలేయండి. అవసరమైతే 1 గంట ఎక్కువ చదువుకుంటాం, లేకపోతే 1 రోజు ఎక్కువ చదువుకుంటాం. కానీ సిలబస్కి పరీక్షకి మీరు ప్రిపేర్ అయ్యేలా చూసుకునే బాధ్యత నాకు వదిలేయండి. దిస్ ఈజ్ 1 పార్ట్ ఆఫ్ ది స్టోరీ. ఇకపోతే మనకి ఫస్ట్ పేపర్లో ఉత్తర రామచరిత్ర, శిశుపాలవధ అనేటటువంటి 2 టాపిక్స్ ఉన్నాయి. ఇందులో శిశుపాలవధ ఈజ్ ఎ డీటెయిల్డ్ స్టడీ, ఉత్తర రామచరిత్ర కాంప్రహెన్సివ్ గా దాని కథని మాత్రం తెలుసుకుంటే సరిపోతుంది. మీరు మీ పుస్తకం చూసినట్లయితే పేపర్ 1 లో ఇచ్చినటువంటి 5 యూనిట్లలో కూడా 5th యూనిట్ ఒక్కటే ఉత్తర రామచరిత రచయితుః ఉత్తర రామచరితస్య చ పరిచయః అన్నాడు. సో కవి పరిచయము, కథా పరిచయము, ఇవి రెండే మీకు ఒక గ్రంథంగా ఇస్తారు. ఇందులో ప్రధానంగా ఏంటంటే కవి పరిచయము అని తీసుకున్నాం అనుకోండి, కాసేపు కవి పరిచయం ఏం చేస్తారు, ఎలా చేయాలి కవి పరిచయము అంటే, ఈ కవి పరిచయానికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ముందు ఏం చెప్పాడు అంటే కవి ఎవరు, ఆయన ఎక్కడ పుట్టాడు, ఆయన తల్లిదండ్రులు ఎవరు, ఆయన వివరాలు ఏమిటి, ఇది ఒకటి. అంటే ఇతని జీవిత వృత్తాంతము, ఏ ప్రాంతం వాడు, ఏ విధంగా ఉన్నాడు, ఏమిటి సంగతి. అదైన తర్వాత ఏ కాలానికి చెందినవాడు, ఏ కాలానికి చెందినవాడు అని నిర్ణయం చేస్తారు. దీనికి ఏం చేస్తారంటే, సాధారణంగా కవి తను రాసే కావ్యములో తాను ఉన్న ఆ కాలానికి సంబంధించింది కానీ అప్పుడు ఏలుతున్నటువంటి రాజుల చరిత్ర అంటే సామాజికమైన అంశాలని కొన్ని ఉటంకించడం ద్వారా లేదా ప్రకటముగా నేను ఫలానా కాలం వాణ్ణి అని చెప్పుకోవడం ద్వారా ఇలా తెలుస్తాయి. అంటే కవి యొక్క కాలము, కవి యొక్క రచనల నుండి చారిత్రకారులు అన్వేషించి పట్టుకుంటారు. అంటే కవి కాలాన్ని చరిత్ర అన్వేషకులు ఏం చేస్తారు అంటే డొంక తిరుడుగా వెతికి నిర్ణయిస్తారు. ఉదాహరణకి కాశ్మీర రాజు చరిత్ర అనేటి రాజతరంగిణిలో కవిర్ వాక్పతిర్ రాజశ్రీ భవభూత్యాది సేవిత అన్నాడు. అనేటప్పటికి ఏమైంది, ఫలానా వాడు యశోవర్మ అనే రాజు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని చెప్పేటప్పటికి వాడు క్రీస్తు శకం 710 సంవత్సరాన్ని కొంచెం అటు ఇటుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కనుక ఏమైంది, భవభూతి కూడా అప్పటి వాడని తలచడం తప్పదు. ఇట్లా కవి గురించి చెబుతారు. ఇది అయిన తర్వాత కవి విద్యా విశేషాలు ఏమన్నా ఉన్నాయా, కవి విద్యా విశేషాలు ఏమన్నా ఉన్నాయా అంటే
భవభూతి తనని తాను ఏం చెప్పుకున్నట్ట, పదవాక్య ప్రవాణ అభిజ్ఞుడను అన్నాడు. తర్వాత వేదాధ్యయనం చేసిన వాణ్ణి అన్నాడు. అలాగే ఉపనిషదులందు చదువుకున్న వాణ్ణి అన్నాడు. యోగము సాంఖ్యం కూడా నాకు తెలుసు అన్నాడు. ఇక తర్వాత అనేకమైనటువంటి నాటకాల్ని పరిశీలించాను అన్నాడు. ఇవన్నీ ఆయన గురించి ఆయన చెప్పుకున్నటువంటి విశేషాలు. పదవాక్య ప్రమాణములు తెలిసిన వాణ్ణి అంటే అర్థం ఏమిటి? అంటే ఇవి మూడు మూడు శాస్త్రాలు, పదశాస్త్రము, ప్రమాణ శాస్త్రము, వాక్య శాస్త్రము. పదశాస్త్రము అంటే వ్యాకరణం. ఒక పదము యొక్క సాధు అసాధు తత్వాన్ని నిర్ణయించేది వ్యాకరణం, దాన్ని పదశాస్త్రము అంటారు. పద వాక్య వాక్య శాస్త్రము అంటే మీమాంసా శాస్త్రము. మీమాంసా శాస్త్రం అంటే ఏమిటి అంటే పూజిత విచారః అని దానికి డెఫినేషన్ చెబుతారు. దాన్ని అనుమానించటంలా, ఒక వాక్యాన్ని మనము వీఆర్ నాట్ డౌటింగ్ ఇట్, కానీ ఇది ఇలా ఎందుకు చెప్పారు, ఇది ఏంటి మనకి నేర్పిస్తోంది, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని దానికి ఇచ్చే గౌరవాన్ని దానికి ఇస్తూ తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. పూజిత విచారః, దీన్ని వాక్య శాస్త్రము అన్నారు మీమాంసా శాస్త్రాన్ని. అంటే వేదమునందు క్రియాకలాపాలు చేసేటప్పుడు, ఇత్యాది కర్మలు, యజ్ఞయాగాది కర్మలు చేసేటప్పుడు ఒక వాక్యం వస్తే ఎలా అర్థం చెప్పుకోవాలి, దానికి అనేకమైనటువంటి కండిషన్స్ ఉన్నాయి, వగైరా 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 ఉన్నాయి. వాటితో ఇప్పుడు మనం అది చదవట్లేదు కాబట్టి మనం దాన్ని చెప్పుకోకర్లే. కొన్ని చోట చతుర్థి విభక్తిలో ప్రయోగం ఉంటుంది, కానీ దాన్ని షష్టిగా విభక్తి చెప్పుకోవాలంటారు. ఉదాహరణ చెప్తున్నాయి, ఎగ్జాక్ట్ కాదు, షష్టిలో ఉండొచ్చు, దాని చతుర్థి అర్థం చెప్పుకోమంటాడు, లేదా ఇంకోటేదో విభక్తిలో ఉండొచ్చు, లేదా కొన్ని పదాలు ఉండకపోవచ్చు, దాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో చెబుతాడు, ఎలా తెచ్చుకోవాలో చెబుతాడు, కొంచెం మిస్టేక్ ఉండొచ్చు, దాన్ని ఎట్లా ఇంటర్పోలేట్ చేసుకోవాలో చెబుతాడు. ఇలా చెప్పేటటువంటి ఒక ఒక వేద మంత్రాన్ని యజ్ఞయాగాదుల యందు వాటి వినియోగం వచ్చినప్పుడు దాన్ని అర్థం ఎలా చేసుకోవాలి అని చెప్పేటటువంటి వాక్య శాస్త్రము పద వాక్య. ప్రమాణ శాస్త్రం అంటే న్యాయశాస్త్రం, లాజిక్. ఈ పద వాక్య ప్రమాణమునకు జ్ఞానము కలిగిన వాడికి చాలా విశేషమైనటువంటి ఇతరం. అట్లా ఈయన ఇంకేం చదివేట, యోగ శాస్త్రం చదివేట, సాంఖ్య చదివేట, ఇట్లా అనేకమైనవి నేను చదివాను, నాటకాలు చదివాను అన్నాడు. ఈ దీని వల్ల నా పాండిత్యము యొక్క విశిష్టత ఇలా ఉన్నది అని చెప్పాడు. ఈ దీనిలో నేను పారంగతుణ్ణి అంటాడు. సరే ఎక్కడన్నాడు ఏమిటో తర్వాత విషయం చెప్పుకుందాం. కనుక కవి కాలాన్ని, కవి యొక్క విద్యా విశేషాల్ని ఇవి చెప్పిన తర్వాత ఈ ఈయన కవి ఏదో కవితను రాస్తారుగా, ఈ రాసిన యొక్క కవనంలో దాని యొక్క గొప్పతనం ఏమిటి అసలు? అంటే కవన ప్రశస్తి, ఈయన రాసినటువంటి కావ్యము యొక్క గొప్పతనం ఏమిటి, ఎక్కడ తెలుస్తుంది గొప్పతనం అంటే, కవి యొక్క కావ్యం యొక్క గొప్పతనం ఎక్కడ తెలుస్తుంది అంటే, దీనిని అనేక మంది రెఫరల్ పాయింట్ గా ఇచ్చారనుకోండి, ఏమండి ఫలానా పుస్తకంలో భవభూతిట్టి చెప్పాడు ఏమండి అని కాశ్యపు సీతారాం గారు అంటారు, ఏమండి భవభూతి ఫలానా పుస్తకంలో ఇట్టు రాశాడు ఇంకో కవి లక్ష్మారెడ్డి గారు చెప్పొచ్చు, రామకృష్ణ గారు చెప్పొచ్చు, సత్యనారాయణ, ఇట్లా అనేక మంది కవులు ఈ భవభూతి కావ్యాల నుంచి ఉటంకించి అందులోని గొప్పతనాన్ని గనక వాళ్ళు వర్ణించి, అంటే వాళ్ళ రచనల యందు దీని యొక్క ఆవశ్యకతని వాడుకుంటే, అంటే ఉదాహరణకి కావ్య ప్రకాశం అంది, ఇది ఒక లాక్షణిక గ్రంథం. ఈ కావ్య ప్రకాశంలో ఏం చెప్పాడు, వ్యంగ్యం గురించి చెప్పాడు, ధ్వన్యాలోకము, వ్యంగ్యం గురించి, ధ్వని గురించి చెప్పాడు, ఔచిత్య విచార చర్చ, క్షేమేంద్రుడు ఆయన అందులో ఔచిత్యం అనే దాని గురించి చెప్పాడు, ఇంకో ఆయన ఇంకో లక్షణాన్ని చెప్పాడు. ఇట్లా కవిత్వంలో ఉండేటటువంటి అనేకమైన లాక్షణిక గ్రంథాల్లో ఈయన పుస్తకాల్లోంచి ఉటంకింపులు ఉన్నాయనుకోండి, అంటే ఆయన కవనంలో ఆయా లక్షణాలన్నీ ఆయన ఇమిడ్చాడు అని తెలిసిపోతుందిగా. అంచేత ఆయన కావ్యం యొక్క క్వాలిటీ మనకు అక్కడ అర్థమవుతుంది.
కనుక కవన ప్రశస్తి అన్నది ఇతర లాక్షణిక గ్రంథాల్లో ఎవరెవరు ఎలా ఎలా వాడారు అని. కనుక భోజ ప్రబంధంలో కాళిదాస్ చెప్తాడు, ఏమంటాడు, సుకవి సుకవి ద్వితయం జానే నిఖిలేపి మహీతలే భవభూతిసుకశ్చైవ వాల్మీకిస్తు తృతీయక అని అంటాడు ఆయన. ఇట్లాగే అహో మే భాగ్యం మమచ భవభూతేశ్చ భణితి అని ఇంకో చోట చెబుతాడు. రాజశేఖర చరిత్రలో మరో విధంగా చెప్పాడు. ఇట్లా ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క కవిత్వ విశేషాన్ని, అంటే ఈ కవి పేరు రిఫర్ చేసినప్పుడు మనం గమనించినట్లయితే కవి పేరు ఒకటే రిఫర్ చేయండి, నేను భవభూతి చాలా మంచి వాడు అని అండు. భవభూతి రాసినటువంటి కథలలో ఉన్న ఒక విశేష అంశాన్ని కూడా దానికి కలిపి చెబుతాడు. ఆ విశేషాంశాన్ని మనం పట్టుకోవాలి. ఇట్లా అనేకులు చెప్పిన విశేషాంశాలు పక్కన రాస్తే భవభూతి యొక్క కవన ప్రశస్తి మనకి తెలుస్తుంది. ఇది కవన ప్రశస్తి. అయిన తర్వాత ఇంకేం చెప్పచ్చు మనం అంటే, భవభూతి యొక్క ప్రతిభా విశేషాలు, ఆయన ఎలాంటి ప్రతిభని కనబరిచాడు అంటే, ఇప్పుడు ఆయన వర్ణనలు ఎట్లాంటి అందంగా వర్ణిస్తున్నాడు అంటే, ఒక వర్ణన చేస్తున్నప్పుడు అది అది మనకి కళ్ళ ముందు కనపడేలా చేస్తున్నాడా లేదా, ఆయన వర్ణనలు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటికీ కొన్ని ఉదాహరణలు మనకి ఇస్తారు గ్రంథాల్లో. వాటి ప్రకారము ఆయన ప్రతిభని ఏ విధంగా కనబరిచాడు అంటే, ఇప్పుడు భవభూతి నాటకాలు ఉన్నాయండి, దానిలో ఎలాంటి విషయాలు, అలాంటి వాళ్ళు ఆ నాటకాల్ని వ్యాఖ్యాతల కన్నా కూడా అనుకర్తలు అంటే తర్వాత రాసిన నాటకాలు రాసిన వాళ్ళు, ఆ తర్వాత రాసిన నాటకాలు రాసిన వాళ్ళు ఏ విధంగా గ్రహించారు. ఇట్లా రకరకాల ఎట్లా ఈయన హౌ హీ హాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ అనమాట, మనం చెప్పాలంటే ఇతని ఒరవడిని, ఇతడి ఒరవడిని తర్వాత కవులు ఏ విధంగా వాడారు. అనర్ఘ రాఘవం, ప్రసన్న రాఘవం, ఉదాత్త రాఘవం, మహానాటకం, జానకీపరణి, ఇట్లా అనేక ఉత్తర రాఘవం, ప్రేక్షణికం, ఇట్లా రకరకాలైనటువంటి పేర్లు వీరి యొక్క రచనల ఇన్ఫ్లుయెన్స్ ద్వారా వచ్చాయి అని చెబుతారు. ఇట్లా ఇంతే కాదండి, భవభూతిని ఎవరైనా విమర్శించారా, భవభూతే భవభూతి కూడా ఒకవేనా చ ఆయన ఇక్కడ చండాలంగా ఏమో అనొచ్చు, చెప్పలేము, అది సద్విమర్శ కువిమర్శ తర్వాత విషయం, విమర్శ అయితే ఏమైనా ఉంటే అవి. ఇట్లా కొన్ని హెడ్డింగ్స్ లోకి మనం భవభూతి చరిత్రను తీసుకోవాలి. ఇది మనకి ఎంత మెటీరియల్ నెట్ లో గాని, మనకి ఇచ్చిన నోట్స్ లో గాని, టెక్స్ట్ లో గాని ఉన్నవి తీసుకోండి. తీసుకుని ఒక డాక్యుమెంట్ మీరే చేసుకుని అందరితో పంచుకోండి. వాడెవడో చెప్పాడు, ఎడ్యుకేషన్ ఈజ్ ది ఓన్లీ థింగ్, ఎడ్యుకేషన్ ఈజ్ ది ఓన్లీ థింగ్ దట్ మల్టిప్లైస్ బై డివిజన్ అన్నాడు. పంచుకుంటే మనకి నాలెడ్జ్ పెరుగుతుంది, 10 సార్లు చెప్పడం ద్వారా మనకు అది రూఢి అవుతుంది. సో చెప్పటము అనే ప్రక్రియ దేనికంటే మనకు అది స్థిరపడటానికి. ఇప్పుడు ఈ బుక్ తీసుకున్నట్లయితే, ఇప్పుడు నేను 5వ చాప్టర్కి వెళ్తానండి, ఒక్కసారి అది తీయండి చెప్తా. ఎవరి దగ్గర పుస్తకం ఉన్నట్లయితే 156వ పేజీ చూడండి ఒకసారి. ఈ పుస్తకం గురు గారు మీ స్టడీ మెటీరియల్ ఎన్నో పేజీ అండి? 156. దాని ముందు ఒకసారి 130వ పేజీ తీయండి.
130 పేజీ తీయండి. నా సలహా ఏంటంటే, ఏదైనా సరే ఒక టెక్స్టువల్ ఫార్మెట్ లో ఆన్సర్ చేయాల్సి వస్తే, అంటే ఒక దాని ఏమంటారు వచనంగా రాయాల్సిన ఆన్సర్స్ వస్తే, ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి, అది తెలుగు కావచ్చు, సోషల్ కావచ్చు, సైన్స్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఫిలాసఫీ కావచ్చు, మనం చదువుకునే ఉత్తర రామ చరిత్ర కావచ్చు, ఇందులో రెండు భాగాలుగా మీరు గమనించాలంటే, చాలా మందికి తెలిసిన విషయమే కానీ చెప్పడం బాధ్యత కాబట్టి చెప్పడం, మీకు తెలియదని చెప్పట్లేదండి, మీ అందరికీ చాలా మందికి అనుభవమే, అందరూ పెద్దవాళ్ళు కాబట్టి. ఏముంటుందండి ఉత్తర రామ చరిత్ర గురించి రాయాలి అంటే, ఏముంటుందండి అంటే ఉత్తర రామ చరిత్ర గురించి ఉంటుంది అంటారు. కాదండి, ఉత్తర రామ చరిత్ర గురించి ఉండదు, ఉత్తర రామ చరిత్ర ప్లస్ మీరు రాసే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది అందులో. అంటే ఏమిటి, ఇంగ్లీష్ లో రాస్తే ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగులో రాస్తే తెలుగు ఉంటుంది, కన్నడలో రాస్తే కన్నడ ఉంటుంది. మొదటి పేరా చదువుదాం, అవభూతి. నేను చదువుతున్నా, లే పుస్తకం లేని వాళ్ళు ఏం కంగారు పడక నేను చదువుతున్నా. 130వ పేజీ. భవభూతి కన్సిడర్డ్ నెక్స్ట్ టు ఓన్లీ టు కాళిదాస ఇన్ ఇంపార్టెన్స్ అమాంగ్ ది సెంట్రల్ డ్రామాటిస్ట్ ఈస్ బిలీవ్ టు హ్యావ్ లివ్డ్ సమ్ టైమ్ బిట్వీన్ ది లాస్ట్ క్వార్టర్ ఆఫ్ 7th సెంచరీ అండ్ ది ఫస్ట్ హాఫ్ ఆఫ్ 8th సెంచరీ. ది డ్రామాటిస్ట్ హ్యాస్ రెఫర్డ్ టు హిస్ నేటివ్ ప్లేస్ యాజ్ పద్మపుర ఇన్ విదర్భ. ప్రొఫెసర్ మిరాషి హ్యాస్ ఐడెంటిఫైడ్ ది సిటీ యాజ్ ద టౌన్ నియర్ అమ్గావ్ ఇన్ భండారా డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర. ఇది ఫస్ట్ పారాగ్రాఫ్ అండి. ఇప్పుడు మళ్ళీ చదువుతా దీన్ని. మీరు తెల్ల పేపర్ తీసుకున్న సలహా, ఇది కంపల్సరీ చెయ్యండి. ఓ తెల్ల పేపర్ తీసుకుని భవభూతి కాళిదాసు అంత గొప్పవాడు, భవభూతి కాళిదాస్ అంత గొప్పవాడు 7-8 శతాబ్దములకు శతాబ్దములు వాడు, కామ విదర్భలోని పద్మపుర నివాసి. ప్రొఫెసర్ బిరాసి గారు అమ్గావ్ భండారా జిల్లా మహారాష్ట్ర అని నిర్ణయించారు. ఇవి ఎన్ని వాక్యాలు వచ్చాయండి పేపర్లో రాస్తే? 2 లైన్లలో వచ్చింది. ఈ 2 లైన్లు మీరు కనుక రోజుకు ఒక్కసారి చూస్తే, అంటే ఇట్లా ఈ రాసిందంతా, ఈ భవభూతి చరిత్ర అంతా కూడా మీకు ఒక పేజీ కూడా రాదు, సగం పేజీలో వచ్చేస్తాయి, సగమే పేజీలో వస్తాయి. లేదు ఒక పేజీ వచ్చింది అనుకుందాం, రోజుకు ఒక్కసారి ఆ పేజీని పైనుంచి కిందకి చదివి పక్కన పెట్టేస్తే న్యూస్ పేపర్ చదివినట్లు. ఎంత బద్ధకిస్తుడికైనా, ఎంత చదువుకోవడం రాని వాడికైనా ఒక 15-20 సార్లు చదివేటప్పుడు బుర్రలో కూర్చుంటుంది. అయిపోయింది, ఇంకా పరీక్ష హాల్లో ఎలా అడిగితే మీకు భయం ఏంటండి? దీనికంతా మిగతా తెలుగు అయితే తెలుగు కలిపి రాస్తారు, ఫలానా భవభూతి కాళిదాసు కన్నా గొప్పవాడు, తన గొప్పతనంలో, తన కావ్య విశేషముల్లో, నాటకాలలో భవభూతిని కాళిదాసు తర్వాత వాడిగా పేర్కొంటారు, అంత గొప్పవాడుగా పేర్కొంటారు. మీ ఇష్టం, తర్వాత ఎందుకు కలిపి రాస్తారు? మీరు రాసుకున్న వాక్యం మాత్రం కాళిదాసు అంత గొప్పవాడు, భవభూతి ఒకటే వాక్యం రాసుకున్నాం. ఇది మన మన భాష యొక్క గొప్ప చేతదగినతనాన్ని బట్టి, మనం రాసే వాక్య నిర్మాణాన్ని బట్టి మారుతుంది. కంటెంట్ మాత్రం అందరం అదే రాస్తాం, ఈ ముక్కలే రాస్తాం, ఈ ముక్కలు రాస్తేనే మార్కులు పడతాయి. కనుక ఇలా ఈ ఉత్తర రామ చరిత్రకి ఫస్ట్ నోట్స్ రాసుకోండి. తరువాత ఇది భవభూతి గురించినటువంటి విశేషాలు. మీలో ఎవరైనా ఇవాళ రేపట్లో ఈ భవభూతి జీవిత విశేషాల గురించి, ఇంక మళ్ళీ ఇప్పుడు చెప్పుకోబోయే మిగతా అంశాల గురించి ఎవరైనా నోట్స్ రాసి గ్రూప్ లో పెడితే, సపోజింగ్ రేపు పొద్దున్న కల్లా లక్ష్మారెడ్డి గారు పెట్టారు అనుకుందాం, కాసేపు సత్యనారాయణ గారు ఆయన చదువుతున్న పుస్తకం, ఆయన దగ్గర ఇంకోటి ఏదో పుస్తకం ఉంటుంది మనకి చెప్పడు అనుకుందాం ఊరికే సరదాగా, ఎందుకంటే ఆయన బాగా పరిచయస్తుడు కాబట్టి ఆయన పేరు వాడుతున్నానండి. సత్యనారాయణ గారు నాకు చాలా ఆప్తుడు కాబట్టి ఏదైనా రాంగ్ విషయాలు చెప్పడానికి ఆయన పేరు వాడుకుంటే ఎవరు నన్ను తిట్టుకోరు. ఆయన చాలా గొప్ప కవి, కవిశ్రీ అంటారు ఆయన అందరూ, చిన్నప్పటి నుంచి ఆయన బిరుదు కవిశ్రీ. కవిశ్రీ సత్యబాబు గారు అంటేనే అక్కడ మీకోసమని డి సత్యనారాయణ పెట్టుకున్నారు. కానీ సరే, ఆయన ఏం చేస్తాడు, ఇవి కూడా ఉన్నాయి అని కలుపుతాడు.
ఇవి కూడా ఉన్నాయి. కలిపేటప్పటికి కాంప్రహెన్సివ్ నోట్స్ మీకు 2 3 రోజుల్లో తయారైపోతుంది. కనుక సత్యబాబు గారిది, లక్ష్మారెడ్డి గారిది కలిపి, రమాదేవి గారు మొన్న మీటింగ్కి వెళ్ళారండి, అక్కడ ఇంకో మాట చెప్పారండి, ఆవిడ కలపచ్చు. సో మన నలుగురి దగ్గర కూడా ఒకే కాంప్రహెన్సివ్ నోట్స్, పాయింటర్స్ ఉంటాయి, అంతే, లాంగ్వేజ్ ఉండదు, పాయింటర్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ పాయింటర్స్ వచ్చేసాయో కాపీ కొట్టినట్టు కాదు, ఎందుకంటే రాసేటప్పుడు మీ సొంత వాక్యాల్లో రాస్తారు, రాసేవి మాత్రం ఇదే కంటెంట్ రాస్తారు. సో ఎవరికైనా 70% తక్కువ వచ్చే అవకాశం ఉందండి పరీక్షల్లో. ఇది చేయండి. ఇక ఉత్తర రామ చరిత్రకు వచ్చేటికి రెండో అంశం ఏమిటంటే, ఒకటి కవి అయిపోయింది, తర్వాత ఏమన్నాడు, ఉత్తర రామ చరిత్ర చరిత ఇటు ఉత్తర రామ చరితస్య చ పరిచయ, రెండో పార్ట్. ఇప్పుడు ఉత్తర రామ చరితస్య పరిచయ అన్నవి, దీనిని మనము రెండు సెగ్మెంట్లలో చూడాలి. ఇది నిజానికి 7 అంకాల నాటకం, మొత్తం నాటకాన్ని సిలబస్ లో పెట్టాడు, కానీ ఇది నాన్ డీటెయిల్డ్ సబ్జెక్ట్ కనుక మొత్తం కావ్యం చదవక్కర్లే, దాని కంటెంట్ తెలిస్తే చాలు. ఇప్పుడు ఎలా చూడాలి దీన్ని? రెండు భాగాలుగా ఉత్తర రామ చరిత్రని చూడవలను. ఒకటి, మనకున్న ఈ 7 అంకాల నాటకంలో మొదటి అంకములోని కథాభాగము ఏమిటి, రెండో అంకములోని కథాభాగం ఏమిటి, ఇట్లా ఈ అన్ని అంకాలలోని కథాభాగము ఏమిటి అని తెలుసుకోవాలి. ఇప్పుడు దీనికి వచ్చినట్లయితే మీరు దయచేసి నూట 132వ పేజీ తీయండి. నూట 132వ పేజీ. నూట 132వ పేజీ తీసినట్లయితే కెన్ యూ టెల్ మీ ఇన్ ఇంగ్లీష్ వాట్ ఇస్ ది పేజ్ నంబర్? 132. వన్ థర్టీ టూ సార్. ఆర్ బెటర్ టేక్ 134 ఫర్ కన్వీనియన్స్ సేక్, 134. ఇది చూడండి అమ్మా, ఈ భాగాన్ని చూడండి మీరు. ది యాక్ట్ టూ ఆఫ్ ది డ్రామా బిగిన్స్ విత్ అన్ ఇంటర్ల్యూడ్ దట్ ఈస్ కాల్డ్ శుద్ధ విష్కంభ. ఐత్రేయి అండ్ వాసంతి నెరేట్ ది ఈవెంట్స్ which have happened during the time that has elapsed since the end of the Act 1 and commencement of Act 2. We learn through the interlude that Sita, left in the forest by Lakshmana under Rama's instruction, has given birth to twins known as Lava and Kusha. The twins have been adopted by Valmiki and he has provided them excellent training in several branches of learning during their 12-year stay at his hermitage. Rama has begun a great Ashwamedha sacrifice using a statue of Sita in gold as a substitute for her at the sacrifice. While sending out the sacrificial horse to roam at large, he has put Chandraketu, Lakshmana's son, in its in-charge and arranged a contingent of army to assist him in case of need in protecting the horse. Rama comes to know of the death of a Brahmin child. Death is attributed to Shambhuka's penance for which he is not qualified in accordance with the Shastras. Rama goes to the Dandaka forest to behead Shambhuka. While wandering through the forest, he remembers Sita and many events associated with their stay there. Memories hurt him. He departs to visit to Agastya at his hermitage. ఇది రెండో కథగా ఇచ్చినటువంటి భాగం అండి. ఇప్పుడు ఏం చేశాడు దీన్ని అంటే, రాముడు దండకారణ్యములో, రాముడు ఇక్కడ చూడండి, శుద్ధ విష్కంభముతో ఈ యాక్ట్ ఈ అంకము ప్రారంభం అయ్యింది. విష్కంభము అంటే ఏమిటి అంటే, ఒక నాటకం రామాయణం మొత్తము 7 అంకాలలో చెప్పడం కష్టం కనుక ప్రతిదీ చెప్పలేరు కాబట్టి ఈ విష్కంభము ద్వారా కొంతమంది రెండు పాత్రలు జరిగిన కథని, అంటే ఒకటో అంకంలో పూర్తయిపోయిన కథ నుంచి రెండవ అంకంలో ఇక్కడ ఎక్కడ ప్రారంభం చేయబోతున్నాడో
ఈ మధ్య జరిగిన కథ అంతా వచనంగా చెప్పేస్తారు. అలాగా అలా జరిగిందా, ఇప్పుడు లక్ష్మణుడు తీసుకెళ్లి చంపేశాడా, సీతమ్మ రణవీరంలో ఉందా, వాల్మీకి చేశాడా, ఇట్లా ఇవన్నీ చెప్పేస్తారు, మాటల్లో చెప్పేస్తారు. ఇది విష్కంభము, చూడిక, ఇట్లాంటి చాలా ఉన్నాయి, అంక అవతారము, ఇట్లాంటి రకరకాలు ఉన్నాయి. అది నాటకాలు చదువుకున్నప్పుడు మీకు తెలుస్తాయి, ఇప్పుడు అక్కర్లేదు. శుద్ధ విష్కంభము రెండవ అంకము అని రాసుకుని శుద్ధ విష్కంభముతో ప్రారంభము అయిపోయిందిగా ఒక వాక్యం. ప్రథమాంకాంతము నుండి ప్రస్తుతాంక ప్రారంభము వరకు మధ్య కథ చెప్పబడినది. రెండవ వాక్యం ఇక్కడ లక్ష్మణుడు అడవిలో దింపుట, లవకుశ జననము, వాల్మీకి విద్యాధ్యయనము, రాముని అశ్వమేధ యాగము, లక్ష్మణ కుమారుడితోటి ప్రయత్నము, శంభూకుని చంపుట అయిపోయింది. ఇంతకు మించి మీకేమన్నా మనం చదువుకున్న దానిలో మాటల్లో రాయచ్చా? కనుక ఇది ఎక్కడి నుంచి వచ్చింది కథాభాగం అంటే ఉత్తరకాండ నుంచి తీసుకున్నారు. ఉత్తరకాండలో 75 76 సర్కల్ వాల్మీకి రామాయణంలోవి తీసుకుని ఇక్కడ ఈ కథనం చేశాడు. కావాలంటే ఈ రెండు మాటలు రాసుకోవచ్చు. ఇది తెలియలేదు, నష్టం లేదు. రాముడి దండకారణ్య ప్రవేశము, జనస్థానము పంచవటి ప్రాంతాలకి, అరణ్యవాస కాలంలో సీతాస్మృతులు, కదలిపోవుట, తన అంతరంగాన్ని వెల్లడించుకోవటానికి సాధన చేయుట, అయిపోయింది రెండో అంకం. అంటే మొత్తం రెండో అంక కథ అంతా ఎంత వచ్చిందండి? 5 లైన్లు కూడా రాలేదు మీకు రాసుకుంటే. కానీ రెండో అంక కథ రాయమంటే మీరు విశేషంగా 2 పేజీలు రాయగలుగుతారు. ఇలా ప్రతి యాక్ట్ అంటే ప్రతి అంకానికి, ఈ 7 అంకాలకి కథాభాగాన్ని అతి సంక్షిప్తంగా రాసుకోండి, రాసుకుని పంచుకోండి. అమ్మో నా నోట్స్ పక్కవాడికి ఇచ్చేస్తే వాడు కూడా నా అంత అయిపోతాడు, నాకు మార్కులు తగ్గుతాయని అనుకోకండి. పంచుకుంటేనే విద్య పెరుగుతుంది. స్పర్ధయ వర్ధతే విద్య, ఇది శాస్త్రం. సరే, ఇది ఒక కోణము కథని చూడటానికి. సీతారాం గారు మీరు ఫాలో అవుతున్నారా? రైట్. కనుక ఇది ఒక కోణము కథను చూడటానికి. ఇది అయిపోయింది. ఎన్ని అంకాల నాటకము? 7 అంకాల నాటకం. ఈ 7 అంకాల నాటకంలోనూ మీకు ఏమిటవుతాయి అంటే, 1, రాముడు ఉంటాడు, సీత ఉంటుంది, తర్వాత ఇంకెవరు ఉంటారు, రాముడు ఉంటాడు, సీత ఉంటుంది. సీత ఉన్న తర్వాత ఇంకో పాత్ర ఎవరు వచ్చారు అంటే అరుంధతి అనే ఓ పాత్ర ఉంటుంది, వాసంతి అనే పాత్ర ఉంటుంది, లవుడు ఉంటాడు, కుశుడు ఉంటాడు, చంద్రకేతు ఉంటాడు, ఇట్లా కొన్ని పాత్రలు ఉంటాయి. ఈ 7 అంకాల నాటకంలో ఈచ్ క్యారెక్టర్ యొక్క ఏం ప్రొజెక్ట్ చేశాడు భవభూతి? సీతని ఒక కరుణామూర్తిగా ప్రొజెక్ట్ చేశాడా, త్యాగశీలిగా ప్రొజెక్ట్ చేశాడా, రాముని రాక్షసుడిగా ప్రొజెక్ట్ చేశాడా, లేకపోతే తన యొక్క రాజ్యాధికారం వల్ల చేతకాని స్థితిలో అలా చేయాల్సినటువంటి రాముడు బాధ పడుతూ కూడా ఇలా చేశాడని చెప్పాడా, ఏం చెప్పాడు మనకు అనవసరం అనేటటువంటిది ఈచ్ క్యారెక్టర్ యొక్క కాన్సెప్ట్ కూడా రాసుకోండి. ఇది 2వ యాంగిల్ ఆఫ్ థాట్ స్టడీ. నిజానికి పంచుకోవచ్చు 4 కూడా. ఎట్లా అంటే, మాకు చిన్నప్పుడు ఎకనామిక్స్ లో పాఠం చెప్పారు మా విఎస్ఆర్ మూర్తి గారని, భద్రకా కాలేజీలో లెక్చరర్, కామర్స్ లెక్చరర్ గారు, మహానుభావుడు ఆయన, గుర్తొచ్చాడు ఇవాళ మీ పుణ్యమాని. ఆయన ఎంత గొప్ప లెక్చరర్ అంటే అండి, రాత్రి, నాది నైట్ కాలేజ్, రాత్రి 10 ఆయన క్లాసు పెడితే 6 నుంచి కాలేజీలో ఎప్పుడూ లేకపోయినా క్లాసులో 9 కల్లా బిలబిలబిల్లాడుతూ వచ్చి కూర్చునేవాడు క్లాస్లో. ఆయన క్లాస్లో ఆయన 11 వరకు చెప్పినా వినేవాడు. ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చిన ఎకనామిక్స్ రిలేటెడ్ ఐటమ్ కూడా మా క్లాస్లో చెప్పేవాడు. ఆయన బ్లాక్ బోర్డు చూడడు, కానీ చేతిలో చాక్ పీస్ ఉంటుంది అని ఇట్లా గీతలు గీస్తాడు. పుస్తకంలో ఎంత అందంగా ఉంటుందో ఆయన గీసిన గీతలు కూడా అంతే అందంగా ఉంటాయి బ్లాక్ బోర్డు మీద, ఇట్లా వెనక నుంచి రాస్తాడు ఆయన. సరే,
ఈ రాయన ఎందుకు గుర్తొచ్చాడు అని చెబుతూ, ఒక స్పిన్నేజ్ తయారు చేయటానికి ఒక కార్యకర్త కార్యగారికి 20 రోజులు పడుతుందిట, ఒక పిన్నేజ్ తయారు చేయటానికి. ఆ హుక్కు అవి తీయటం తీగ చెప్పాడు లెక్క, 20 రోజులు కాదు ఒక రోజు పడుతుంది అనుకుందాం పోని. అదే హెడ్ ఒకడు, ఈ వైర్ ఒకడు, దానికి షార్పన్ చేసేవాడు ఒకడు, చుట్టేవాడు ఒకడు, ఇట్లా పంచుకున్నట్టయితే ఒకే రోజులో 1000 తయారు చేయొచ్చు. దిస్ ఈస్ కాల్డ్ డివిజన్ ఆఫ్ లేబర్ అన్నాడు ఆయన. ఇట్లా మీరు కూడా భవభూతి చరిత్రను ఒకళ్ళు రాయండి, ఏడంకాల నాటకం తాలూకు సమ్మరీని ఒకళ్ళు రాయండి, ఇందులో ఉన్న రాముడి పాత్ర గురించి మాత్రమే ఒకళ్ళు రాయండి, సీత గురించి ఒకళ్ళు రాయండి, పంచుకున్నారనుకోండి, మీలో మీరు డిస్కస్ చేసుకుని పంచుకుంటే ఐ థింక్ యూ గాట్ ఎ కాంప్రహెన్సివ్ నోట్స్. ఈ మొత్తం అంతా కలిపి 4 నుంచి 5 పేజీలకు మించి కాదు, 4 పేజీలు చాలా ఎక్కువ. ఓన్లీ పాయింటర్స్, పాయింటర్స్ రాసుకుంటూ పోతే ఎలాబరేట్ మీరు తర్వాత చేసుకోవచ్చు. ఇది ఉత్తర రామచరిత్ర చదువుకునేటటువంటి విధానము. ఇది అయిన తర్వాత మరొక విషయం ఉంది, 156 156 బిఫోర్ దట్ బెటర్ ఇస్ గో టు 151. ఈ నాటకంలో ఏ రస పోషణ జరిగింది? ఇది కూడా ఇంకొక క్వశ్చన్ వచ్చి సపరేట్ ఇండిపెండెంట్ క్వశ్చన్ ఇది. ఉత్తర రామచరిత్రే రసం, ఏ రసం ఉంది అనే విషయం మీద, ఆ రసం ఎట్లా పండింది అనే విషయానికి. ఇది అయిన తర్వాత 156 లో భవభూతి గురించి వివరాలు ఇచ్చాడండి. అది అయిన తర్వాత ఈ పుస్తకంలో ఇంకొక విశేషం ఏంటంటే, 161వ పేజీ 161 భవభూతి తన నాటకంలో మామూలుగా నాటకాల్లో ఏముంటాయి అంటే, ఒక నాటకం రాస్తుంటే దానిలో పంచసంధులు అని ఉంటాయి. మీకు ఈ మాట గుర్తు లేకపోతే నష్టమేం లేదు, మనం దశ రూపకం చదువుకునేప్పుడు చదువుకుంటాం ఎట్లా ఆ సబ్జెక్ట్లో. పంచసంధులు అంటే ఒక నాటకాన్ని రక్తి కట్టించటానికి పెట్టే ట్విస్ట్స్ అన్నమాట. ఇది నాటకం చూసేవాడికి ఉత్సాహం కలిగించడానికి, సస్పెన్స్ మెయింటైన్ చేయడానికి, ఇట్లా రకరకాల కారణాలు చెబుతారు. ఇవి లేవు అనేటటువంటి ఒక విమర్శ ఉంది. కనుక అది తప్పు అని చెప్పడానికి మీకు పేజ్ 161 దగ్గర నుంచి క్రిటికల్ ఎప్రిసియేషన్ అని చెప్పి ప్రతి చాప్టర్ లోనూ ఉన్నటువంటి దాని లక్షణాన్ని ఇచ్చారు. ఇవి మనం ఉత్తర రామచరిత్రని హ్యాండిల్ చేసే విధానం. ఇది అయిన తర్వాత మనం పరవానం చేసుకున్నాక జీడిపప్పులు వేసినట్టుగా, బాదం పప్పులు వేసినట్టుగా 171వ పేజీ 171 ఇక్కడ కొన్ని ముఖ్యమైన శ్లోకాలు ఇచ్చాడు. అంటే ఉత్తర రామచరిత్ర నాటకంలోని, నాటకంలో ఏముంటాయి, డైలాగులు ఉంటాయి, శ్లోకాలు కూడా ఉంటాయి. అలాంటి ముఖ్యమైన శ్లోకాలని ఇక్కడ ఎత్తి రాశారు. ఇవి మనము ఉన్న తక్కువ సమయంలో నోటికి చేయలేము, కనుక చెయ్యాలనే ప్రయత్నం చేస్తే పరమానందం. ధారణ ఎవరికైనా ఉండి మొత్తం శ్లోకం రాసే ప్రయత్నం చేస్తే పరమానందం, వాళ్ళకి నమస్కారం కూడా. కానీ నాలాంటి యావరేజ్ స్టూడెంట్కి ఏంటంటే, అథేదం రక్ష రక్షోభి కనకహరిణ అని చెప్పి పద్యం ఒక శ్లోకం ఇచ్చాడు మొదటి పేజీలో 171 పేజీలో. ఈ శ్లోకం మొత్తం రాయద్దు, మీరు రాసుకునే హ్యాండ్ నోట్స్ లో అథేదం రక్షోభి
మూడు చుక్కలు. తర్వాత హృదయం అయిపోయింది శ్లోకం రాసి లక్ష్మణుడు అని రాసుకోండి చాలు. అంటే ఈ శ్లోకాన్ని లక్ష్మణుడు చెప్పాడు. ఇంకా కడుపు రగులితే, ఇంకా కడుపు రగులితే ఎక్కడ చెప్పాడు అంటే జనస్థానంలో రాముడు తర్వాత చూసిన తర్వాత వచ్చినటువంటి సందర్భాన్ని చెప్పాడు అని ఒక్క మాట రాసుకుంటే ఏక వాక్యములో ఒక్కటే లైన్లో ఇది దీని రెఫరెన్స్ టు కాంటెక్స్ట్ అనమాట. సరిగ్గా మీకు చెప్పాలంటే రెఫరెన్స్ టు కాంటెక్స్ట్. ఇది గుర్తు పెట్టుకోండి. ఇవి మీ అదృష్టానికి ఇవి కూడా గుర్తున్నాయా? మీరు కథలో వాడు రాముడి యొక్క క్యారెక్టర్ డిపిక్ట్ చేయమన్నప్పుడు రాముడు జనస్థానం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ జీడిపప్పును అక్కడ పెట్టండి. లేదు నాటకం గురించి కథ రాయమంటే జనస్థానం ఘట్టం దగ్గరకు వచ్చినప్పుడు ఈ జీడిపప్పును అక్కడ పెట్టండి. ఇది గుర్తు రాలేదు అస్సలు బాధపడకుండా మిగతా కథ రాసేయండి. అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది? 65 అన్న వేస్తాడు, 70 అన్న వేస్తాడు. జీడిపప్పు పెడితే 70, లేకపోతే 65. ఏది ఏమైనా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవటం గ్యారంటీ. ఇది ఉత్తర రామచరిత్రని మీరు ఈ విధంగా అప్రోచ్ కండి. ఈ 4-5 రోజుల్లో ఉత్తర రామచరిత్ర యొక్క 3 పేజీలకు మించి, మూడు అంటే ఒక A4 సైజ్ పేజీలు, 3 కాగితాలు, 1, 2, 3 కాగితాలు అంటే 6 షీట్స్ అవుతాయి. ఇటు ఇటు కలిపితే 6 పేజీలు అనమాట. అంతకు మించి మీ నోట్స్ రాకూడదు. ఒకవేళ ఎక్కువ వస్తే దాన్ని ఎబ్రిడ్ చేయండి, కండెన్స్ చేయండి, రీఫ్రేమ్ చేయండి సెంటెన్స్ని. చేసి పెట్టుకుంటే రోజుకు ఒక్కసారి చదవండి, సరిపోతుంది. ఇక్కడ ఇంకో విషయాన్ని మీరు గమనించుకోవాలి ఏంటంటే, 5 యూనిట్లు ఇచ్చారు మీకు ఈ బుక్ లో. 5 యూనిట్లు అంటే ఒక యూనిట్కి 20 మార్కులు అని అర్థం. అంటే మనము దాన్ని ఏమంటారు, ఉత్తర రామచరిత్ర ప్రిపేర్ అయితే 100 మార్కులు 20 మార్కులు గ్యారంటీ. అంటే ఈ 3 ఆర్ 4 పేజెస్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో, దిస్ ఈజ్ యువర్ 20 మార్క్స్ అండ్ రీడింగ్ 5-10 టైమ్స్ యు నో వాట్ ఇట్ ఈస్. సో పరీక్ష పాస్ అవడానికి దిగులు పడకండి సార్. ఇది అయిన తర్వాత శిశుపాల వధాన్ని మనం నెక్స్ట్ వీక్ నుంచి శిశుపాల వధ చెప్పుకుంటాం. ఇది మాత్రం కొంచెం డీటెయిల్గా చదువుకుంటాం. శిశుపాల వధని డీటెయిల్గా చదువుకోవాలి. ఎందుకంటే ఉన్నటువంటి 115, 118 శ్లోకాలు ఉన్నాయి ఈ 2వ దీనిలో. దీనిని మనము వివరంగా చదువుకోవాలి. దీనికి కూడా ఒక ఒక టెక్నిక్ ఉంది. ఇది చూసినట్లయితే యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 అన్నాడు. ఈ ఫస్ట్ లో ఇచ్చినటువంటి ఇండెక్స్ దగ్గర అంటే ఈచ్ యూనిట్ 20 మార్క్స్ అని కదా మనం ఇప్పుడు లెక్కేసుకున్నాం. ప్రతి యూనిట్ లోని టచ్ చేయాల్సిన బాధ్యత అయితే ఎగ్జామినర్కి ఉంటుందిగా. కనుక మీరు మీకు బాగా గుర్తుండే ఘట్టాల్లోని 2, 3 యూనిట్లే ప్రిపేర్ అయ్యాను అనుకుందాం. యు హావ్ ఆల్రెడీ క్రాస్ ది బ్రిడ్జ్. అవునా కదా? ఇక్కడ మాత్రం కొంచెం డీటెయిల్ గా చదువుకోవాలి. ఎట్లా? ఇందులో ఉన్న పాత్రలు ఏమిటి? ఈ శిశుపాల వధంలో శిశుపాలుణ్ణి చంపాలా, లేకపోతే ధర్మరాజు చేస్తున్న రాజసూయానికి వెళ్ళాలా? ఇట్స్ ఎ పొలిటికల్ డిస్కషన్. ఒక డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ గురించి ఇక్కడ మాట్లాడతాడు. వెన్ యూ హ్యావ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ 2 ఛానల్స్ టు అటెండ్ అట్, విచ్ వన్ టు చూజ్, ఇది ఇక్కడ జరిగేటటువంటి విషయం. ఏమండి, మీకు ఒకసారి రామాయణంలోకి వెళ్ళినట్లయితే విభీషణుడు వస్తాడు, శరణాగతి చేస్తాడు. ఎవరు డెసిషన్ తీసుకోవాలండి? రామకృష్ణ గారు ఎవరు డెసిషన్ తీసుకోవాలి? విభీషణుడు వచ్చి రాముడిని అడిగాడండి, డెసిషన్ ఎవరు తీసుకోవాలి? రాముడే. మిమ్మల్ని ఎందుకు అడిగాడంటే మీ పేరులోనే ఉంది కదా ఆన్సర్ అని చెప్పి మిమ్మల్ని అడిగారు.
సరే, రావుట్ యాక్షన్ తీసుకోవాలి. మరి రావుట్ ఏం చేశాడు? వాట్ మిస్టర్ జాంబవ్ అంతా వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అన్నాడు. వీడు వాడు అందరినీ ఒపీనియన్ అడిగాడు. హనుమంతుడిని అడిగాడు, లక్ష్మణుడిని అడిగాడు. అంటే ఆయన ఏం చేశాడు? ఫస్ట్ ఒపీనియన్ కలెక్ట్ చేశాడు. సో ఆయన ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకునేటటువంటి కెపాసిటీ ఉన్నా, హీ కలెక్టెడ్ అదర్స్ ఒపీనియన్ ఆల్సో, కన్సాలిడేట్ చేసుకుని ఫైనల్ డెసిషన్కి వచ్చాడు. ఇది ఒక ప్రాసెస్, మేనేజ్మెంట్ ప్రాసెస్ అదేగా ఇప్పుడు. సో రామాయణ ఇస్ ఫర్ మేనేజ్మెంట్, మనం రాసేట్గా ఒక చాప్ ఒక పేపర్ రాసి పడేచ్చుగా ఈ ఒక్క హెడ్డింగ్ తీసుకుని. ఇట్లా ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా, ఇది ఇంపార్టెంటే అది ఇంపార్టెంటే, ఏం చెయ్యాలి అనే దగ్గర మూడు నాలుగు పాత్రలు మాట్లాడుకునేటువంటి ఘట్టమే శిశుపాల వధము లోని ఈ అధ్యాయము. ప్రతి వాడికి ఒక లాజిక్ ఉంటుంది. కనుక బలరాముడు ఒక సలహా చెప్తాడు, వాడి లాజిక్ వాడిది. ఉద్ధవుడు ఒక లాజిక్ చెప్పచ్చు, ఆయన లాజిక్ ఆయనది. కృష్ణుడు ఇంకో లాజిక్ చెప్పచ్చు, ఆయన లాజిక్ ఆయనది. సో ఈ కంపారిటివ్ స్టడీ అనేది మనకి పాఠం. యాక్చువల్గా కృష్ణుడు బలరాముడు కొట్టుకోవడం కాదు, మనం మన జీవితానికి ఈ గ్రంథాన్ని ఎట్లా ఉపయోగించుకోవచ్చు అంటే, డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఎట్లా చెప్పాడు కవి. సో ఒక మంచి చెడుని డిసైడ్ చేయడం ఏం చేశాడు అనే ఒక కాన్సెప్ట్ ని ఇందులో క్లారిటీ వస్తుంది. ఇక్కడ మాత్రము శ్లోకాలు ఒక కనీసం ఒక 10 శ్లోకాలు నోటికి చేయడం అన్నది చాలా ఉత్తమమైనటువంటి విషయం. ఇది కూడా నోటికి చేయడానికి పెద్ద శ్రమ పడక్కర్లేదు, 2 పద్ధతుల్లో చేయండి. చుక్కల పద్ధతి ఒకటి, మొత్తం శ్లోకం ఒకటి. ముందు చుక్కల పద్ధతి డిసైడ్ అయిపోండి, అది బెస్ట్, మన పరీక్ష పాస్ అయిపోతాం. ఓపిక ఉంటే మొత్తం శ్లోకం చేయండి. సో ఫస్ట్ గెయిన్ కాన్ఫిడెన్స్ ఇన్ చుక్కల పద్ధతి. ఫర్ శిశుపాల వధం కూడా 4 పేజీలు మించి కాదు, 4 పేజీలు మించి కాదు. అయిపోయిన తర్వాత అంటే ఏమైంది, పేపర్ 1 మొత్తము కలిపి ఇట్ ఈస్ నాట్ మోర్ దాన్ 8 పేజెస్. ఇఫ్ యు రీడ్ 8 పేజెస్ మార్నింగ్ అండ్ నైట్, పొద్దున ఒకసారి షుగర్ మాత్ర, మళ్ళీ రాత్రి భోజనం తర్వాత షుగర్ మాత్ర లాగా ఒకసారి పొద్దున ఒకసారి సాయంత్రం 8 పేజీలు చదివితే, పరీక్షలు పెట్టడానికి 3 నెలలు టైం ఉందనుకుంటే, 90 రోజులు ఇంటూ 2 180 సార్లు చదువుతాం ఆ పేజీని మనకి తెలియకుండా, ఎంత మట్టి బుర్రవాడికైనా నోటికి వచ్చేస్తుంది. కనుక ఎవడైనా పరీక్ష పాస్ అవుతాడు, అది విషయం. ఈ శిశుపాల వధను మాత్రం వచ్చే శనివారం నుంచి కొంచెం వివరంగా ప్రతి అంశాన్ని టచ్ చేస్తూ, అంటే మరి ఎగ్జాక్ట్ గా వర్డ్ టు వర్డ్ కాకపోయినా క్రీమ్ ఆఫ్ ఇట్ మాత్రం ఖచ్చితంగా చదువుకుందాం, ఎందుకంటే అది మెయిన్ టెక్స్ట్ కాబట్టి. ఉత్తర రామచరిత్ర నాన్ డీటెయిల్ కాబట్టి ఇవాళకి ఈ ఉపోద్ఘాతం చాలు, దీని ప్రకారం మీరే నోట్స్ రాయాలి. నిజం చెప్పాలంటే నేను రాయగలను ఈ నోట్స్ని, 1 గంట కూర్చుంటే నేను ఇవాళ రాసేస్తా, కానీ నేను రాయను, ఎందుకంటే నేను పరీక్ష రాయట్లేదు కాబట్టి. ఓకే, ఇప్పుడు పంచుకుందామా, పాఠాలు వేసుకుందామా? ఓకే సార్ రైట్. భవభూతి జీవిత చరిత్ర ఎవరు రాస్తారు? నేను రాస్తాను. నేను. ఎవరు, రామకృష్ణ గారా? రైట్. ఓ పేపర్ మీద రాయండి, రామకృష్ణ భవభూతి జీవిత చరిత్ర పక్కన రాసి పెట్టండి. నేను కూడా రాస్తాను. తర్వాత అంకాల వారీగా కథాంశము ఎవరు రాస్తారు? ఎవరొకరు ముందుకు రా, లేదా నేనే చెప్పేస్తా పేరు. వండర్ఫుల్, సీతారాం గారు రాస్తా అన్నారు. ఇంగ్లీష్ వాట్ యు సే, యాక్ట్ వైజ్ కంటెంట్, స్టోరీ కంటెంట్ ఆఫ్ ఆల్ యాక్ట్స్, ఓన్లీ పాయింటర్స్. యూ డోంట్ వాంట్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, డోంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. నో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. రామ సీత ఇత్యాది పాత్రల యొక్క వైశిష్ట్యము భవభూతి ప్రకారము, పాయింటర్స్, కవిశ్రీ సత్యబాబు గారు. చెప్పండి ఒకసారి. రాముడి పాత్ర, సీత పాత్ర, అలా పాత్రల వైజ్గా వాళ్ళ క్యారెక్టర్స్, పాత్ర చిత్రణ, రాముని పాత్ర, భవభూతి యొక్క రాముని పాత్ర చిత్రణ.
రాముడు మంచివాడు, రాముడి కరుణ రసము, రాముడు రాజ్యము, ఏ పాయింటర్సే. ఓకే ఎస్ తర్వాత ఇంకెవరున్నారు మనకి? సుబ్రహ్మణ్యం గారు చెప్పేసుకుందాం అనుకుంటా, కాదు చెప్పలే. చెప్పలేదు. రమాదేవి గారు, హా మహోదయ వదంతు. ఉత్తర రామచరిత్రంలో రసము. హా మహోదయ. అయిపోయింది, ఇంకేం చెప్పామండి? హెడ్డింగ్స్ అన్ని వచ్చేసాయి కదా. బహుభూతి గురించి చెప్పుకున్నాము, ఇది చెప్పుకున్నాము, పాత్రలు చెప్పుకున్నాము, అంకం వైజ్గా ఇది చెప్పుకున్నాం, కథ చెప్పుకున్నాము, రసం చెప్పుకున్నాము. విమర్శలు మిగిలిపోయినాయండి. విమర్శ సుబ్రహ్మణ్యం గారు, మీరు అన్నారు మీరే రాశాడు విమర్శలు. మంచిదండి ఏంటి మంచిదండి, రాస్తాను. అలాగే అయిపోయింది, ఆయన రాస్తారండి, అయిపోయింది. విమర్శ బాగా ఈ ఐదుగురు వస్తారండి. రాసేస్తే మీ మీ గ్రూప్ లో ఉన్న 100 మందికి మీరు మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే సార్. ఓకే, రైట్. దీన్ని ఎప్పటికి పెట్టుకుందంటే డెడ్ లైన్, ఒక డేట్ పెట్టుకోవాలి, రైల్వే టైం టేబుల్ లాగా. ఫలానా ఎక్స్ప్రెస్ 11 ఇంటికి వస్తుంది, అది రాదు. ఎందుకు రాలేదు, ఎంత లేట్ ఉందో తెలియడం కోసం అని నంబర్ వేస్తారు అట్లా. ఎప్పటికప్పుడు రాసుకుపోయింది. ఏదండి రేపు సాయంత్రానికి పెట్టుకున్నాం సార్. వండర్ఫుల్. రేపు సాయంత్రానికి ఎవరు హెడ్డింగ్ వాళ్ళు చేస్తే మనం ఎల్లుండి కానీ ఒకసారి మన గ్రూప్ లోనే దాన్ని డిస్కస్ చేద్దాం. ఓకే సార్. గురుగారు నమస్కారం. రాముల్ సార్ అంటాం, ఉత్తర రామ చరిత్రకి మనకి ఈ గ్రంథంలో లక్ష్మణమూర్తి గారు ఇచ్చినటువంటి కంటెంట్ మోర్ దాన్ ఎనఫ్ అని చెప్తున్నారు. మాట్లాడింది ఇప్పుడు ప్రొఫెసర్ రాముల్ గారే కనుక ఇది ఉత్తర రామ చరిత్ర. శిశుపాల వధం మాత్రం మనం డీటెయిల్డ్ గా చదువుకుంటాము నెక్స్ట్ వీక్ నుంచి. ఓకే, దాంతో పేపర్ 1 అవుతుంది. పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఆల్రెడీ మనం కవర్ చేసాం, ఆల్మోస్ట్ కవర్ చేసాం. పేపర్ 2 తప్ప, పేపర్ 2 ముట్టుకోలేదు, అది 1 ఏప్రిల్ తర్వాత చదువుతాం. ఎందుకంటే మిగతా ఎవరు వస్తారో చూసుకుని, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేసేయండి ముందే, నెక్స్ట్ వీక్ నుంచి క్లాసులు మిస్ కావద్దని. రైట్, ఇక్కడ ఆపుకుందామండి. ఏమైనా చెప్తారా? సో వన్ వన్ క్లారిఫికేషన్. సో దిస్ నోట్ హస్ బీన్ ప్రిపేర్డ్ బై టుమారో ఈవినింగ్, ఇస్ దట్ రైట్? ఐ'మ్ సారీ, నో. సో ద నోట్ వి హావ్ టు ప్రిపేర్ బై టుమారో ఈవినింగ్ అండ్ yes sir, సెండ్ ఇట్ ఆన్ ద వాట్సాప్ గ్రూప్. యా, yes yes yes, and send it in our group. షూర్, ఐ విల్ డు దట్. ఓకే, ప్లీజ్ ప్లీజ్ సెండ్ ఇట్ ఇన్, ఒక్క నిమిషం. ప్లీజ్ సెండ్ ఇట్ ఇన్ వర్డ్ ఫార్మెట్ ఓన్లీ, నాట్ పీడిఎఫ్, నో హ్యాండ్ రైటింగ్స్. యా, ఓకే, ఇట్ షుడ్ బి ఇన్ వర్డ్ ఫార్మెట్ సో దట్ వీ కెన్ కన్సల్టేట్ అండ్ ఎడిట్ ఇట్. ఓ, సో దట్ ఇస్ ఫైన్. ఇది తెలుగులో రాయాలి కదండి? తెలుగులోనే రాయండి. ఓకే సార్. సార్ పేపర్ 3 పేపర్ 4 మేము మిస్ అయ్యాం సార్. ఎట్లాగా రికార్డింగ్ వీడియోస్? మీరు ఏది మిస్ కాలేదు. మళ్ళీ చెప్పుకుంటాము. మీరు ఒక్కసారి మన గ్రూప్ లో ఉన్నటువంటి లింక్ ఉంది చూసారా, యూట్యూబ్ లింక్, ఒక్కసారి అందుకుని చూడండి. వాళ్ళ ఒక అరగంట 30 గంటలు కొడుతా లింక్. ఓకే సార్, మీ డౌట్లన్నీ అది తీర్చేస్తుంది. ఓకే సార్. వన్ రిక్వెస్ట్, ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్ ప్లీజ్ మేక్ ద నోట్ ఇన్ ఇంగ్లీష్. విచ్ వన్? ప్రాబబ్లీ దే మే నాట్ డూ, ఎందుకంటే ఎవ్రీబడి ఇస్ నౌ రైటింగ్ ఓన్లీ ఇన్ తెలుగు. I know. It does not make it possible. It will help. Well, don't worry. Don't worry, sir. We'll work it out for English later. Yeah. Okay. Fine. No problem. We have a method. Can you understand Telugu? I can understand most of it, but reading is more difficult. I am not worried about your reading. I am worried about whether you can understand it or not. Yeah. I can understand when you are speaking. Then leave it to me. I will take care of it in a different pattern. నాకు రెండు డౌట్స్ ఉన్నాయండి. అడగండి సార్ లక్ష్మణరెడ్డి గారు. ఒకటి, ఈ టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ లో ఉంది, తర్వాత మీరు ఇంకా రెండు చెప్పారు, స్వరభారతి వాళ్ళది ఒకటి, కేంద్ర సాహిత్య సంస్కృతి అకాడమీ వాళ్ళ తెలుగు బుక్స్ అని చెప్పారు. నేను సాంఖ్యంలో ఒక 30 శ్లోకాలు చదివాను, అదంతా కూడా మీ వీడియో విన్నాను నేను. ఈ పుస్తకంలో టెక్స్ట్ బుక్ లో ఇంగ్లీష్ చదవాలా?
మీ వీడియో అంతా కూడా తెలుగులో ఉంది, బాగా అర్థమైంది, మననం చేసుకున్నాను బాగా శ్లోకాలన్నీ. కనీసం ఆ 30 శ్లోకాల్లో 10-15 శ్లోకాలు ధారణ అయిపోయినాయి పూర్తిగా. చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు మీరు 7, 9, 11, 12 అని చెప్పారు వాటిల్లో. అవి మిగతా వాటికి బేస్, అవి అవన్నీ కూడా అర్ధరాత్రి లేపిన చెప్పగలను. ఇప్పుడు మీరు చెప్పిన వీడియోలో నేను విన్నది ఫాలో అయితే నాకు బాగా అర్థమైంది. నేను ఇంగ్లీష్ కానీ మిగతా పుస్తకాలు కానీ చదవదలుచుకోలేదు. ఈ వీడియో సరిపోతుందా? చాలా ఎక్కువ. ఓకే, మీకు ఇంకో విషయం చెబుతా సార్, నేను మేధావిని కాదు. ఆ పుస్తకాలలో ఉన్న కంటెంట్ అంతా ఒక చోట పోగేసి ఓ పొట్లం కట్టి మీకు అందించిన వాడిని మాత్రమే. ఓకే, కనుక నా దగ్గర చదువుకున్న వాళ్ళకి నోటికి వచ్చినంత విద్య నాకు నోటికి రాకపోవచ్చు కాక. కనుక ఐ మే నాట్ రిపీట్ ఈవెన్ 30 శ్లోకాస్, బట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ 30 శ్లోకాస్. వీడియోల కంటెంట్ విని దాని నోట్స్ రాసుకుంటే మీకు ఏ సమస్య లేకుండా అయిపో సరిపోతుంది. ఓకే, ఆ నోట్స్ రాసుకున్నాను పూర్తిగా. ఇది నాట్ ఓన్లీ కనీసం సాంఖ్య, ఏ ఏ సబ్జెక్ట్ కైనా ఇదే సూత్రం. ఆ 30లో కనీసం ఒక 10 నోటికి వచ్చేసాయి. బాగా మననం బాగా చేశాను, చాలు. అది చాలా ఇంపార్టెంట్ అని, ముఖ్యంగా మొదటి 11 శ్లోకాలు 12 శ్లోకాలు చాలా మీరు చాలా బాగా. సాంఖ్యలో, మీరు సాంఖ్యలో చేయాల్సింది టేబుల్ గుర్తు పెట్టుకోవడం. అవును అవును, గుర్తుంది. పురుషుడు రెండు గీతల కింద కొట్టండి, మూల ప్రకృతి, మూల ప్రకృతి తర్వాత మహత్తు లేక బుద్ధి, మహత్తు దాని కింద అహంకారము, అహంకారము, దాని కింద నుంచి జ్ఞానేంద్రియములు 5, తన్మాత్ర మన పంచ కర్మేంద్రియములు 5, తన్మాత్రలు 5, మనసు 16, తన్మాత్రల కింద మళ్ళీ పంచమహాభూతాలు 5, ఈ మొత్తం కలిపి లెక్కేసుకుని కనపడేవి ఏవి అంటే బుద్ధి దగ్గర నుంచి కిందకి అన్ని కనపడేవి కాబట్టి వ్యక్తములు వ్యక్తములు, తర్వాత దాని పైన అవ్యక్తము ఉన్నటువంటి మూల ప్రకృతి ప్రధానం. కనపడదు అవ్యక్తము, వీటి ఆధారముగా ఇవన్నీ జడములు, దీని పైన ఉన్న పురుషుడు నా ప్రకృతి నా వికృతి, వాడిని తెలుసుకో గనక వాడు జ్ఞా, వ్యక్త అవ్యక్త జ్ఞానమే మోక్షము అని సాంఖ్య సిద్ధాంతము. అయిపోయింది, ఇంతకు మించి ఏం లేదండి సాంఖ్యంలో. ఆ శ్లోకం చెప్తాను, మీరు చెప్పిన శ్లోకం మననం చెప్పండి. చేశాను చెప్తాను. మూల ప్రకృతి నా వికృతి మహదాద్య ప్రకృతి వికృతయ సప్త షోడక షోడశ షోడదశ దశగస్త వికారో వికారో నా ప్రకృతి నా వికృతి పురుష. అయిపోయింది. ఇవి ఇంకా మన సబ్జెక్ట్ రాలేదు. సాంఖ్యకారికలు, ఓకే, సాంఖ్యకారికలు అంటే పేపర్ 4 అనుకుంటా. సాంఖ్యకారికలో 3వ శ్లోకం కారకం కారిక, మీరు చెప్పిన టేబుల్ ఈ శ్లోకం. అంటే ఈ టేబుల్ మనసులో నిశ్చయం అయిపోతే సార్ మీకు ఇంకో సీక్రెట్ ఏంటంటే, ఈ ఒక్క టేబుల్ బాగా నోట్లో తిరిగితే సాంఖ్యకారికల్లో ఉపయోగపడుతుంది, యోగ దర్శనంలో ఉపయోగపడుతుంది, వేదాంత సారంలో ఉపయోగపడుతుంది, ఇంతకు మించి ఏమీ చెప్పబడదు. వెరీ నైస్. రెండవ డౌట్, ఇప్పుడు మనం మేము పరీక్ష రాసేప్పుడు ఏ భాషలో అయినా రాయొచ్చు అన్నారు. ఒక శ్లోకం రాసేప్పుడు మాత్రం ఆ శ్లోకము సంస్కృతంలో రాయాలి. వీలైనంత మటుకు ఓకే, సంస్కృతంలో రాయాలి. ఈ భాషలు రాసేప్పుడు మేము తెలుగు ఇంగ్లీషు ఒక్కోసారి మిక్స్ అయిపోతాయి, పర్లేదా? అంటే తెలుగులో మొదలెడితే తెలుగులోనే రాయాలి, లేకపోతే ఇంగ్లీష్లో మొదలెడితే ఇంగ్లీష్లోనే రాయాలి. మాత్రం ఉందండి, ఆ నియమం ఉంది. ఓ, తెలుగులో రాస్తే అంతా తెలుగులోనే రాయాలి, ఇంగ్లీష్లో రాస్తే అంతా ఇంగ్లీష్లో రాయాలి. కాదు, తెలుగులో రాస్తే తెలుగులోను సంస్కృతంలోను రాయొచ్చు. తెలుగులో రాసేది తెలుగులో సంస్కృతంలో రాయొచ్చు, ఇంగ్లీష్లో రాస్తే ఇంగ్లీషు సంస్కృతం రాయొచ్చు. కానీ ఇంగ్లీషు తెలుగు సంస్కృతం రాయకూడదు. ఓకే ఓకే, సీతారాం కన్నడ రాయొచ్చా? అదేంటి, కన్నడ కన్నడ సీతారాం గారు. ఇల్ల కన్నడదలే నో, ఐ కాంట్ రైట్ కన్నడ, ఐ కాంట్ రైట్ కన్నడ, సో ఐ యామ్ హ్యాపీ విత్ ఓన్లీ ఇంగ్లీష్. ఇప్పుడు తెలుగు రేపులో సంస్కృతం రాయొచ్చు కదండి, తెలుగు హాయిగా రేపులో. రాయొచ్చండి, ఏ అడ్డు లేదు. ఓ, తెలుగు లిపిలో సంస్కృతం రాయొచ్చా? రాయొచ్చు. హాయిగా రాయండి, ఇప్పుడు మీరు చెప్పిన శ్లోకాన్ని తెలుగులో రాయండి, ఆయన ఏం వద్దండు. ఓకే ఓకే,
కానీ నాగరికంలో తొందరగా రాస్తే ఒక మార్క్ బదులు ఒకటిన్నర మార్క్ వేస్తారట ఓ సంస్కృతంలో రాస్తే అని ఓకే వాళ్ళు చెప్పిన విషయం. అది అవునో కాదో నాకు తెలియదు. నువ్వు తెలుగులో రాయగలిగితే మేము సంస్కృతంలో రాస్తానండి, అలవాటు అయిపోయింది. అసలు ఇబ్బంది లేదు సార్. రాయించండి, తెలుగులో రాస్తే ఫాస్ట్గా వెళ్తుంది. కానీ అన్నిటికన్నా ఒక ముఖ్యమైన సలహా మీకు చెప్పాల్సింది, ప్రతిసారి చెబుతూ ఉంటా మళ్ళీ ఎట్ ది కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ ఐ రిపీట్ ది స్టేట్మెంట్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సీనియర్ సిటిజన్సే ఆల్మోస్ట్. సో వి లాస్ట్ రైటింగ్ హ్యాబిట్ క్వైట్ లాంగ్, చాలా రోజుల క్రితమే రైటింగ్ హ్యాబిట్స్ పోయినాయి. రోజు ఎంతో అంత చేతి నొప్పుడుతుందని ఇక్కడ లాగేస్తూ ఉంటుంది మనకి. తర్వాత రాయడం మొదలెడితే ఇక్కడ మొదలెడితే ఇక్కడికి వెళ్తుంది, లేకపోతే ఇక్కడ మొదలెడితే ఇక్కడికి వస్తుంది. ఈ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ రైటింగ్ ప్రాక్టీస్. దీనికి సార్ లాస్ట్ అలవాటు అకేషన్ చెప్పాయి, అలవాటు చెప్పాయి. నేను రాసి నాకే అర్థం కాని పరిస్థితులు రాశానండి నేను. రాస్తారు, పాస్ అందుకే అందుకే చెబుతున్నా. ఇంకోటి కూడా చెప్తా మీకు, ఏకక్రియ ద్వ్యర్థకరి. ఒక పని చేస్తే రెండు లాభాలు ఉండాలి. ఏమిటంటే రేపు సాయంత్రం వరకల్లా మీరు రాసే ఉత్తర రామచరిత్ర నోట్స్ దాన్ని కన్సాలిడేట్ చేసి అడ్జస్ట్ చేసిన తర్వాత రైటింగ్ ప్రాక్టీస్ కి ఈ 8 పేజీలే రోజు రాయటం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే రైట్ రైటింగ్ ప్రాక్టీస్ అవుతుంది, ఉత్తర రామచరిత్ర రాయటం వస్తుంది, నోటికి సార్ వస్తుంది, చదవడం కూడా అయిపోతుందండి దాంతో. చదవటం. కాదండి, చదవటం లెక్క, చదవటం లెక్క. పొద్దున సాయంత్రం బీపీ టాబ్లెట్ షుగర్ టాబ్లెట్ సపరేట్ చేసుకోవాలి, అదేం మొహమాటం లేదు. బీపీ అంటే ఏంటో అనుకున్నారు, బ్లడ్ ప్రెషర్ కాదు, బుద్ధి పెరిగే టాబ్లెట్ ఇది. ఎనీవే దట్స్ ఇట్, ఐ థింక్ వీఆర్ చెప్పండి. డన్. అమ్మా మౌనముగా ఉన్న వాళ్ళందరూ ఏమైనా సంశయాలు ఉంటే అడగచ్చు దయచేసి. ఇప్పుడు నమస్కారం మహోదయ. తెలుగులోనే రాయొచ్చు, నా దేవనాగరిలో కూడా రాయొచ్చు అని చెప్పారు. తెలుగులో రాస్తున్నప్పుడు ఎప్పుడైనా పొరపాటున ఒక ఇంగ్లీష్ పదం ఏదైనా దొరికింది అనుకోండి, అలా తలడానికి వీల్లేదా రాస్తున్నప్పుడు? ధర్మం అయితే దొరలకూడదు, దొరికింది అనుకోండి వదిలేయండి, లేకపోతే కొట్టే దాని మీద తెలుగు పదం తర్వాత రాయండి, పరీక్ష అంతా అయిపోయిన తర్వాత. అలాగేనండి. అది పెద్ద విషయం కాదమ్మా, మీకు అలవాటు అయిపోతుంది. ఇవన్నీ నీళ్లలో దిగనంత వరకే, ఈత ఎట్టా కొట్టాలి, ఈత కొడుతున్నప్పుడు కాళ్ళు నొప్పొస్తే ఏం చేయాలి, పిక్కలు పట్టుకుంటే ఏం చేయాలి, ఇవన్నీ ప్రశ్నలు. ఈత కొట్టవు, నీళ్లలో పడిన తర్వాత వద్దన్న అవి చేయాలి, అవే వస్తాయి. ఎగ్జామ్స్ సెంటర్ కు వచ్చి రాయాలండి. అబ్బాయి లేదండి, ఎగ్జామినర్ గారు మీ ఇంటికి వచ్చి మీకు వీలున్నప్పుడు వంట అయిన తర్వాత అడిగి రాయించుకెళ్తారమ్మా. తల్లి సెంటర్కి రాకపోతే ఎక్కడ రాస్తారమ్మా? అంటే ఇది కూడా మన వీటి మనం వీటిలాగా వేరే స్టేట్ లో ఉన్న వాళ్ళు అక్కడికి అది రాయచ్చు, ఆన్లైన్ రాయొచ్చేమో. లేదు లేదు లేదు, వచ్చి రాయాల్సిందే. మహా అయితే ఈసారి రాలేకపోతే వచ్చే సంవత్సరం వచ్చి రాసుకోండి, కానీ పరీక్ష సెంటర్కి వచ్చే రాయాలి. ఓకే, ఇక్కడ ఆపుకుందాం అండి. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ పోస్ట్ ఇన్ ది గ్రూప్ బై టుమారో ఈవినింగ్ 8 PM. మంచిదండి, నమస్కారం. నమస్తే, నమస్కారం.